హీరో సందీప్ కిషన్ ని వేదిక మీద ఆహ్వానిస్తున్నాము టు టెల్ పిట్ట కథ. సందీప్ ఇట్టే చెప్పేస్తాడు పిట్ట కథ. హే ఆనంద్, వెల్కమ్ మిస్టర్ దేవరకొండ. యా సందీప్, నిన్ను అడగకుండానే నువ్వు ఎన్నో కథలు చెప్తావు, ఇది ఒక లెక్క చెప్పు. కానీ నువ్వు ఫస్ట్ మాట్లాడతావా లేకపోతే ఫస్ట్ కథలోకి వెళ్దాం? ఓకేనా, ఫస్ట్ కథ. ఇందాక రాము శాము కదా, ఈసారి అలా కాదు, ఈసారి క్యారెక్టర్స్ చేంజ్, ఇది వేరే కథ. ఇప్పుడు ఎంతో ప్రేమని అందించేటువంటి ఒక బాబాయ్, అతను ఎంతగానో ప్రేమించేటువంటి ఒక అబ్బాయి, వీళ్ళిద్దరి మధ్య అన్యోన్యంగా నడుస్తున్నటువంటి ఆ టైంలో ఏం జరిగిందంటే నువ్వు చెప్పాలి. కానీ దానికన్నా ముందు మనం చూడొద్దు బాబాయ్ అబ్బాయి ఎవరో ఒకసారి చూద్దాం. బాబాయ్ అబ్బాయి పెట్ట కదా. బాబాయికి ప్రేమతో టైటిల్ బాగుంది, టైటిల్ బాగుంది. కథ ఏమైంది? సడన్గా పెడితే సింపుల్ అండి. బాబాయి భయంకరంగా ఒక ఊరిని మొత్తం కాపాడుకుంటూ బలంగా ఒక హీరోలా ఉన్నప్పుడు, తనకి కరెక్ట్ వారసత్వం అందుకోవాలని ఉన్నప్పుడు బాబాయ్ అంత ఎదుగుగా నాకు అర్థమవుతుంది లోపల ఏమేమి జరుగుతుందో. ఇప్పుడు లోపల నేను సుమాకల ఆలోచిస్తున్నాను. ఈ మధ్యలోని గ్యాప్లోని శ్రేయస్ మీడియా ఈవెంట్స్ ప్రెజెన్స్ సుచిర్ ఇండియా ఇలాగేమైనా నేను కథకి చెప్పొచ్చు అని ట్రై చేస్తున్నా. సో ఒక ఊరంతా కూడా చక్కగా సింపుల్గా మెయింటైన్ చేసుకుంటే బాబాయికి ప్రేమతో అని టైటిల్ చాలా బాగుంది, సింపుల్గా మెయింటైన్ చేసుకుందాం. సో ఆ ఊరిని ఆయన చక్కగా చూసుకుంటూ ఉన్న టైంలో అబ్బాయి ఏం చేశారు? బాబాయ్ ప్రేమని, బాబాయ్ పేరుని కాపాడాడు, పేరుని కాపాడారు, ఆ లెగసీని ముందుకు తీసుకెళ్లారు. వావ్, చాలా బాగుంది పిట్ట కదా. ఇట్స్ ఎ నైస్ వాక్, ఇట్స్ ఎ నైస్ వాక్. దీంతో సందీప్ ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా రెన్యూ చేయించుకొని వచ్చేయడంతో చక్కగా నడిచింది కదా, బాగుంది. ఇప్పుడు మీరేం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. అమ్మ కొంచెం రిలీఫ్, మామూలుగా స్టేజ్ కింద ఎవరున్నారో పెద్దవాళ్ళని చూసి టెన్షన్ వస్తుంది, లేదంటే అక్కని స్టేజ్ మీద చూసి టెన్షన్ వస్తుంది. ఎప్పుడు అడుగుతారు? ఇందుకే మన రాజీవ్ గారు అప్పుడప్పుడు ఇలా ఈవెంట్స్ వచ్చినప్పుడు నేనే వెళ్ళి పికప్ చేసుకుని తెచ్చి పక్కన కూర్చోబెట్టుకుంటే కొంచెం బాగుంటుంది. దట్ పార్ట్. ఓ పిట్ట కథ గురించి చెప్పాలంటే, అఫ్కోర్స్ నాకు ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ మా దేవుడు ఇచ్చిన అన్నయ్య బ్రహ్మాజీ అని, నిజంగానే నాకు అన్నయ్య అండి. అట్ ఎవ్రీ పాయింట్ నన్ను ఇప్పుడు దాకా మా 10 సంవత్సరాల ఫ్రెండ్షిప్లో జీవితంలో ఆయన ఎప్పుడు ఏమీ అడిగిందే లేదు అని ఊరికెక్కినోడు చెప్పట్లేదు. అండ్ ఇప్పుడు కొంచెం సోబర్ అయినా కానీ ఒకప్పుడు నేను ఏమైనా తప్పు చేయకుండా ఎవరైనా అన్నారా అని ఏమైనా అనుకుంటే టక్క నేను రియాక్ట్ అయిపోయేవాడిని. ఫస్ట్ నన్ను కామ్ డౌన్ చేయడానికి సంబంధం లేకుండా సాయంత్రం బ్రహ్మాజీ అన్నయ్య అని ఫోన్ వచ్చిందంటే అమ్మ ఇవాళ నాకు సెషన్ పడుతుంది అని ఉంటుంది. అండ్ నన్ను ఫస్ట్ తిట్టే వ్యక్తి, నాకు తిట్టినా నాకు బాగా నచ్చే వ్యక్తి, నాకు ఎవరి చేతనే తిట్టించుకోవడం ఇష్టం అంటే బ్రహ్మాజీ అన్నయ్య చేత. సో లవ్ యూ అన్నయ్య. సంజయ్, యూఆర్ రియలీ లక్కీ టు హ్యావ్ డాడ్ లైక్ దాట్. అండ్ విశ్వంత్, ఐ హవ్ నోన్ యూ ఫర్ రియలీ లాంగ్ టైమ్, సో ఐ రియలీ విష్ దిస్ ఫిల్మ్ వర్క్స్ అవుట్ ఫర్ యూ. యూఆర్ ఇన్ గ్రేట్ హ్యాండ్స్ ఆనంద్ ప్రసాద్ గారు, లవ్ యూ సార్. ఇందుకైనా మీ గురించి ఎలా చెప్పాలి ఏం చెప్పాలని తెలియదు. అండ్ ఈ సినిమా గురించి ఒక చిన్న విషయం ఏంటి అంటే, ఈ సినిమాకి ప్రోమో కట్ చేసే ప్రోమో ఎడిటర్ రవి ఈజ్ ఎ వెరీ క్లోజ్ పార్ట్ ఆఫ్ మై ప్రొడక్షన్ టీమ్. సో తను ప్రోమో కట్ చేస్తుంటే నా మధ్యలో నాకు ఫోన్ చేసి, సార్ సార్ ఈ సినిమా ఏదో చాలా బాగుంది సార్, ఆ డైరెక్టర్ని ఒకసారి కలండి సార్ అన్నారు. సో అప్పటికి నాకు ఈ సినిమాలో ఎవరు ఏంటి ఏమీ తెలియదు. అప్పుడు నాకు చెప్పేలా భవ్య క్రియేషన్స్లో ఓ పెట్ట కదా బ్రహ్మాజీ గారి అబ్బాయి విశ్వంతు అండ్ నిత్యాన్ని ముగ్గురు చేస్తున్నారు అని. సో ఐ థింక్ తను మామూలుగా చెప్పడు, సో తన దగ్గర నుంచి నాకు ఫోన్ చేసి తనే ఫోన్ చేసి అన్నారంటే ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ దట్ యూ కమింగ్ అవుట్ ద రైట్ ఫిల్మ్ సంజయ్. థ్యాంక్ యూ ఫర్ దాట్, ఆల్ ద బెస్ట్ ఫర్ దాట్. అండ్ ఇంతకుపైన ఏం చెప్పాలన్నా, వెళ్ళిపోయేటప్పుడు ఒక చిన్న పిట్ట కథ నా స్టైల్లో నేను చెప్పుకుంటా, ఇది కొంచెం నాన్సింగ్ పిట్ట కథ కాబట్టి. చిన్నప్పటి నుంచి మనకు అందరికీ నేర్పించే పిట్ట కథ, నాతో పాటు అందరూ ఒకసారి చెప్తారా, ఐదే వర్డ్స్ కుదురుద్దా? ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మనకి చిన్నప్పటి నుంచి నేర్పించే పిట్ట కథ అండి, మన దేశంలో ఇప్పుడు జరిగే అతిపెద్ద పిట్ట కథ ఇదే. ఇంతకుపై నేనేమి చెప్పను, అర్థమైన వాళ్ళు అర్థమైంది అర్థం చేసుకోండి. ఎందుకంటే మామూలుగా యంగ్ ఇండియా రియాక్ట్ అవ్వాలంటారు, ఒకవేళ మేము ఏమైనా రియాక్ట్ అయ్యి మాట్లాడేవంటే మీకు ఎందుకులే ఇప్పుడప్పుడే ఇప్పుడిప్పుడే సినిమా చేసుకుంటున్నావు అప్పుడే మాడతావా అంటారు. సో నాకు తెలిసిన విధంలో నేను ఒక పిట్ట కథ చెప్పా, అర్థమైన అర్థం చేసుకుని. థ్యాంక్ యూ ఆల్, లవ్ యూ ఆల్ అండ్ ఆల్ ద బెస్ట్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ ఓ పిట్ట కథ. చాలా బాగా చెప్పావు సందీప్, ప్రౌడ్ ఆఫ్ యూ. ఎస్, ఈ చెప్పిన దాన్ని ఊరికే ఏదో అక్కడ చెప్పడం కోసం అని కాకుండా మనసుకి తీసుకొని చెప్పినట్టయితే, తను చెప్పినటువంటి ఆ పిట్ట కథలోని నీతి మనం గుర్తుపెట్టుకున్నట్టయితే జరిగేవి అన్యాయాలు ఏం జరగవు కదా. నైస్ కదా సందీప్కి గట్టిగా ఒకసారి చెప్పట్లు. ఎక్కడ విశ్వంత్ సంజయ్ వెళ్తున్నారా? ఓకే, ఎటు ప్రయాణం ఈసారి? అక్కడికి.